फ्रेंड्स वेलकम टू सीरियल अंड फ्रेंड्स रेप राबोये कथो चाला अंटे चाला ट्विस्ट उंडबोतुंदि प्लीज फ्रेंड्स वीडियो नैते चाला मंदी चूस्तुन्नारु तप्पकुंडा वीडियो नैते लाइक चेयंडि फ्रेंड्स इक ऋषि वसु इद्दरु प्रेमगा मात्लाडुकुंटु कार्लो वेल्तू उंटारु कदा इक अंतलोने ऋषि फोन वैपु चूसी वस्तारा मनं फोन स्विच आफ् चेसि चाला सेफ अवुतुंदि ओकसारि फोन आन चेयनि अंटाडु इक वसु अवुन सार नेनु आ विषयमे मर्चिपोयानानि फोन अयिते आन చేస్తుంది ఇక ఋషి నాకేమన్నా మిస్డ్ కాల్స్ వచ్చాయని అడుగుతూ ఉంటే వస్తారా చూస్తాను సార్ అని చెప్పి సార్ మహేంద్ర సార్ ఎందుకో మీకు చాలాసార్లు ఫోన్ చేస్తున్నారు సార్ అని అంటుంది ఇక ఋషి డాడ్ నాకు ఫోన్ చేస్తున్నారా అని చెప్పి ఇక వెంటనే కార్ సైడ్కి ఆపి ఫోన్ తీసుకొని మహేంద్రకి కాల్ బ్యాక్ చేస్తూ ఉంటాడు ఇక మహేంద్ర జగతి చాలా బాధగా కారులో వెళ్తూ ఉంటారు ఇక ఫోన్ రావడంతో మహేంద్ర చూసి జగతి ఋషి ఫోన్ చేస్తున్నాడని అంటాడు ఇక జగతి మాట్లాడు మహేంద్ర ఒకసారి ఋషితో మాట్లాడితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు ప్లీజ్ మాట్లాడు అని అంటుంటే ఏంటి జగతి ఇప్పుడు నేను ఋషితో మాట్లాడి మనం వెళ్ళిపోతున్నామంటే ఋషి చాలా బాధపడతాడు కదా అని అంటాడు దాంతో జగతి మనం వెళ్ళిపోయిన విషయం ఎలాగైనా ఋషికి తెలుస్తుంది కదా మహేంద్ర ప్లీజ్ నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది నువ్వేమైపోతావునని ప్లీజ్ మహేంద్ర ఋషితో మాట్లాడని అంటుంది ఇక మహేంద్ర కాల్ లిఫ్ట్ చేసి హలో నాన్న ఋషి అని చాలా బాధగా మాట్లాడుతుంటే ఋషి ఏంటి డాడ్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అయినా ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశాడు డాడ్ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఋషి ఇక మహేంద్ర అయిపోయింది ఋషి అంతా అయిపోయింది ఇక నీకు నేను దూరంగా వెళ్ళిపోతున్నాను కానీ ఇలా నీకు దూరంగా ఉండాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు నాన్న అని ఏడుస్తూ ఉంటాడు దాంతో ఋషి ఏం మాట్లాడుతున్నాడు డాడ్ మీరు నాకు దూరంగా వెళ్ళిపోవడం ఏంటి అసలు మీరు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే మహేంద్ర ఇక ఋషి నా గుండె పగిలిపోతున్నట్టుంది నాన్న అని చెప్పి ఇక ఫోన్ వదిలేసి పడిపోతాడు దాంతో జగతి మహేంద్ర మహేంద్ర అని గట్టిగా కేకలేస్తూ ఉంటే ఋషి డాడ్ ఏమైంది డాడ్ ఏమైంది అని అరుస్తూ ఉంటాడు ఇక మహేంద్ర ఫోన్ని వెంటనే జగతి తీసుకొని ఋషి మహేంద్ర కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పి అంటుంది మీరు ఎక్కడున్నారు మేడం అని చెప్పడంతో ఇక జగతి అడ్రస్ చెప్తుంది ఇక ఋషి వస్తారా డాడ్ ఎందుకో చాలా బాధగా మాట్లాడారు ఊరు వదిలిపోతున్నానని ఏంటేంటో చెప్తున్నారు తొందరగా మనం అక్కడికి వెళ్ళాలని చెప్పి ఇక జగతి మహేంద్ర ఉన్న ప్లేస్కి వెళ్తారు ఇక జగతి మహేంద్రని పట్టుకొని ఏడుస్తూ లే మహేంద్ర అని అంటూ ఉంటుంది ఇక ఋషి అక్కడికి వచ్చి డాడ్ డాడ్ అని గట్టిగా అరుస్తూ ఏమైంది డాడ్ మీకు లేవండి అని చెప్పి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని ఇక మహేంద్రని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక డాక్టర్ గారు వెంటనే మహేంద్రని రూమ్లోకి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక ఋషి మాత్రం ఏడుస్తూ ఉంటాడు ఇక వస్తారా ఋషిని దగ్గరగా తీసుకొని ఓదారుస్తూ ఉంటుంది ఇక ఋషికి అయితే అసలు ఏం అర్థం కాదు ఇక జగతితో ఏంటి మేడం ఇదంతా అసలు ఏంటి మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి మేడం ఇదంతా అని అంటుంటే ఇక జగతి ఇదంతా నీకోసమే ఋషి నీ సంతోషం కోసమే మేము ఇలా చేస్తున్నామని చెప్పి అంటుంది ఋషి నా సంతోషం కోసం మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి మేడం అయినా మా డాడ్ లేకుండా నేను ఎలా ఉండగలను మేడం అని చెప్పి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు అంతలోనే డాక్టర్ గారు వచ్చి ఆయన హార్ట్ పేషెంట్ అని తెలిసి కూడా ఎందుకు మీరు ఆయన్ని అంత అజాగ్రత్తగా చూసుకుంటున్నారు మీకు ఇంతకుముందే చెప్పాను ఆయన బాధపడే విషయాలు ఎప్పుడు చెప్పకూడదని చెప్పి ఆయన సంతోషంగా ఉండేటట్టు చూడాలి ఆయన ఎందుకో మనసులో చాలా బాధను పెట్టుకున్నట్టున్నారు అందుకే ఇలా జరిగింది అని చెప్పి డాక్టర్ గారు అంటారు ఇక ఋషి మా డాడ్కి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతూ ఆయన స్పృహలోకి ఇంకా రాలేదని చెప్పి అంటాడు ఇక ఋషి డా నేను చూడొచ్చా అని చెప్పి ఇక మహేంద్ర దగ్గరికి వెళ్ళి మహేంద్ర చేతుల్ని పట్టుకొని లేవండి డాడ్ మీరు లేకుండా ఈ ఋషి ప్రాణాలతో ఉండడు అని చెప్పి అయితే మహేంద్ర చేతులు పట్టుకొని ఋషి మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇక రేపు రాబోయే కదా ఇలానే ఉంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.